దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. ముఖ్యంగా 5 నుంచి 6 గంటల వరకు ఓటర్లకు సమయం కల్పిస్తూ తగిన చర్యలు తీసుకుని పోలింగ్ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శ్రీమతి భారతి హోలీకేరి పోలింగ్ కేంద్రాలను పరిశీలకులు మరియు సిబ్బంది సందర్శించిన అనంతరం మండల గ్రామంలో పోలింగ్ బూత్ ను సందర్శించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ బీజేపీ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని, సోలిపేట సుజాత అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని, టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ది పనులు జరుగుతాయని, కాబట్టి టీఆర్ఎస్ గెలుపు 100కి 100% పక్క అని గ్రామస్తులు అంటున్నారన్నారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఓట్లు వేసి వెళ్లిపోయారు. అనంతరం కొంచెం మందకొడిగా సాగిన 3:50 నుండి మళ్లీ పోలింగ్ పుంజుకుంది. మొత్తం మీద దుబ్బాక ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, కొన్ని సెంట్రల్లలో సిపి జ్యువెలరీస్ మరియు ఉన్నతాధికారులు ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించడం జరిగింది. వంద మీటర్ల దూరం నిబంధనని అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ, సర్పంచ్ ఎప్పటిస్ అనేటువంటి జనాలు లేకుండా అందరూ కూడా పాటిస్తే బాగుంటుంది అనేది మేము పోలీస్ అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు మాత్రం 100 మీటర్ల దగ్గర ఉంటారు, మిగతా పార్టీలు మాత్రం 500 మీటర్ల తర్వాత ఉండాలనేటువంటి రూల్ ఏదైతే ఉందో ఇది బాధాకరం. ఇట్లా ఒక పార్టీకి ఒక రూల్, ఒక పార్టీకి ఒక రూల్ రాస్తే భారత రాజ్యాంగం అనుమతించదు. కాబట్టి దయించి కింద ఎవరైతే పోలీస్ అధికారులు ఈ పోలింగ్ స్టేషన్ దగ్గర ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు సమన్యాయం పాటించాలని మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. 4 సార్లు గెలిపిస్తే రామలింగారెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఏం చేయలేకపోయినారు అనేటువంటి భావన ప్రజల మధ్యలో ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటారు, అధికార టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్తారనేది నా